श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मंगलम् मंगलाशासनपरेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृताय स्वमंगलम् वेंकटरमण गोविंद
अयम् मुहूर्तस् मुहूर्तोऽस्तु पदये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदशतां मे गोपाय एकसद्भ्याः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः येषां भगवद्भागवत आचार्याणां सन्निधौ विज्ञापनं मया क्रियते क्रियमाणम् अवधानेन श्रूयताम् अस्य भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य पुरुषोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीहूनीडा अलर्मेर मङ्गालक्ष्मीसमेत श्रीकल्याणवेङ्कटेश्वरस्वामिनः कृपया श्रीमताम् श्रीमुरुभे वेदान्तप्रवर्तकाचार्य वेदमार्गप्रतिष्ठापनाचार्य श्रीमत्परमहंसपरिव्राजक आचार्याणाम् श्री 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 त्रिदण्डि श्री चिन्न श्रीमन्नारायण रामानुजस्वामिपादानाम् आध्यक्षे अनुष्ठीयमान श्रीभूनीडा अलर्मेन्मङ्गालश्रीसमेत श्रीकल्याणवेङ्कटेश्वरस्वामिनः त्रयोविंशतिवार्षिक ब्रह्मोत्सवकर्मणज तृतीयहेमाध्यान्निकाराधनङ्गम् श्रीभूतमेत श्रीनिवासस्वामिनः कल्याणमहोत्सव प्रारम्भोत्सवत्युच्चनुग्रहाण लग्नस्य सर्वे ग्रहाः शुभनक्षत्रुवेगास्थानवरदावरदा सुप्रसन्ना भूयाकुरुदे भवन्तो महान्तो न गृह्णन्तु तथास्तु मम च एतत् श्रीभूसमेत श्रीकल्याणवेङ्कटेश्वर स्वामिनः पाणिग्रहण कल्याणमहोत्सवम् एभिः आचार्यवर्यैः कारयितुं योग्यता सिद्धिम् अनुगृह्णन्तु योग्यता सिद्धिरस्तु मम अग्ने वर्चो विहवेश्वस्तु भयं धेनुर्वागस्मान् वसुष्ठुदयतु अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु सुदिनं तदेव जय श्रीमन्नारायण అందరూ స్వామి కార్యక్రమానికి సంసిద్ధం అవుతున్నాం. శ్రీ భూ శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 23వ కళ్యాణ మహోత్సవం తిరుకళ్యాణ మహోత్సవం ఈ మహాసిమెంట్స్ ప్రాంగణంలో ఈ పూట ఇప్పుడు ఇక్కడ ఆరంభం కాబోతోంది. కార్యక్రమాన్ని జరిపించడానికి సంసిద్ధులైనటువంటి ఆచార్య వర్యులందరికీ కూడా స్వాగతం. కార్యక్రమాన్ని నిర్వహింపచేసేటటువంటి యాజమాన్య వర్గానికి అందరికీ కూడా స్వాగతం. కార్యక్రమాన్ని దర్శనం విచ్చేసినటువంటి భగవద్ బంధువర్గానికి అంతటికీ కూడా స్వాగతం. కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నారు మన యజ్ఞ ఆచార్య స్వామి శ్రీమాన్ శ్రీమన్నారాయణ ఆచార్య స్వామివారు విశ్వక్సేన పూజ కార్యక్రమంతో. విశ్వక్సేన పూజ జరిగే కార్యక్రమానికి ఏ విఘ్నాలు రాకుండా చక్కగా జరగాలి అని ఆరంభం చేసి దానికి ఏ రకమైనటువంటి లోపాలు మనలో ఉన్నా వాటన్నిటినీ కూడా సవరించి ఈరోజు మనం చేయబోయే ఈ కార్యక్రమం మనకందరికీ శుభదినంగా పరిణమించాలి అని ఈ విశ్వక్సేన పూజ కాగానే పుణ్యాహ వాచనము కార్యక్రమాన్ని చేస్తారు. శ్రీ సుదర్శన భగవాను ఆవాహన చేసి ఆయన యొక్క అనుగ్రహంతో పూతమైనటువంటి ఆ తీర్థాన్ని ఇక్కడ ఉండేటటువంటి కార్యక్రమానికి వినియోగపడే వస్తు సంభారాలన్నిటి మీద కూడా ప్రోక్షణ చేసి ఆ తర్వాత మనందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తగినటువంటి యోగ్యతనిచ్చేట్టుగా ప్రోక్షణ చేస్తారు.
దానికి మనందరం కూడా సంసిద్ధులం అవుదాం. వెంకటేశ్వర స్వామి కలియుగ నాయకుడు. ఈ కలియుగంలో జరిగేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా ఏ రకమైనటువంటి కార్యాన్నైనప్పటికీ కూడా అది సవ్యంగా జరగాలన్నా లేదో దాన్ని ఒకవేళ నిలువరించాలి అనన్న అంటే ఆపాలి అనన్న సమర్థుడైనటువంటి మహనీయుడు ఆయనే. అంటే ఏది చేసినా ఆయన ఈ యుగ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మనకెవరికి ఇబ్బందికరం కాకుండా తనని విశ్వసించినటువంటి భక్తులందరికీ కూడా సుఖం కలిగేటట్లుగా అది లేని వారందరిలోనూ భక్తిని కలిగించగలిగేటట్లుగా ఆయన కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ శార్వరినామ సంవత్సరం మనందరికీ కూడా కరోనాని పట్టుకొచ్చి ఇచ్చింది. అంచేది ఈ సంవత్సరాన్ని చాలామంది శార్వరినామ సంవత్సరం అని అనలేదు. దీన్ని ఏమన్నారు? కరోనా నామ సంవత్సరం అన్నారు. ఇది ఒక కరోనా నామ సంవత్సరం. ఇది ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలని తీసుకొచ్చింది, కానీ ఎన్నో రకాలైనటువంటి లాభాలను కూడా కలిగించింది. ఉపద్రవాలన్నీ తెచ్చుకోవడం మనందరికీ అలవాటు. మనకు అక్కడ ఒక వస్తువుని తాకితే కాలుతుంది అని తెలిసినా ఎంత కాలుతుంది చూద్దాం అబ్బా అని ఒకసారి ముట్టుకోవడం మనందరికీ అలవాటు. కాలిన తర్వాత అయ్యయ్యో దేవుడు ఏం చేస్తున్నాడు, కాలుతుంటే అన్నీ ఆపగలిగిన వాడు కదా, చూస్తూ కూడా కూర్చున్నాడే, నన్ను ఆపకుండా లేకపోతే నాకు కాలకుండా చెయ్యలేదే, ఇదేం దేవుడు అండి, నేను ఎంత గొప్ప భక్తునండి, రోజు ఇన్ని గంటలు పూజ చేస్తా, ఇన్ని గంటలు జపం చేస్తా. ఇలా మనం చేసిన తప్పులకే దేవుడి మీదకి తోసేసి నేరారోపణ ఆయన మీద చేసేస్తాం. పాపం లోకుగా దొరికినవాడు ఆయన కని, ఎందుకంటే పాపం ఆయన మాట్లాడు, మనం ఏమన్నా ఆయన మాట్లాడు, ఏం చేసినా ఆయన మాట్లాడు. మాటలాడాడు కానీ తర్వాత జరపాల్సిందేదో దాన్ని మాత్రం సవ్యంగానే జరిపిస్తాడు. అందులో మొహమాట పడ్డాయి. చాలా కాలం ఈ ప్రకృతిని, చెట్లని, పక్షులని, పశువులని ఇలాంటి వాటన్నిటిని కూడా మనం చాలా రకాలుగా బాధ పెడుతున్నాం, పాడు చేస్తున్నాం కూడా. చెట్లన్నిటిని కూడా హైబ్రిడైజ్ చేశాం, జంతువులన్నిటికీ ఆకారాలు మార్చేసాం, వాటి స్వరాలు మార్చేసాం. ఇద్దరికి కోడి ఏమనేది కొక్కురోకో అనేది, ఇప్పుడేమంటోంది కోడి ఏం అంటలేదు, హ్యాచరీస్లో అంటుంటాయి అంతే. వాటి స్వరాలను మార్చేసాం మనం. ఇద్దరికి ఆవు అంబా అనేది, మరి ఇప్పుడు మనం చూసేటటువంటి జెర్సీలు ఏమంటున్నాయో సరే మీకే తెలుసు. అన్నిటికీ కూడా వాటి యొక్క రూపురేఖల్ని మార్చేసేటటువంటి ఒక విజ్ఞానం అనే పేరుతోటి దౌర్జన్యానికి మనం దిగుతున్నాం. నీళ్ళని పాడు చేసుకుంటున్నాం, నేలని పాడు చేసుకుంటున్నాం, నింగిని పాడు చేసుకుంటున్నాం, గాలిని పాడు చేసుకుంటున్నాం. కానీ నిజానికి ఇవన్నీ ఎక్కడివి, ఎవరివి? గాలి మనదా? ఆయందే. నేల మనదా? అది ఆయందే. అగ్ని మనదా? అది ఆయందే. ఆకాశం మనదా? అన్నీ ఆయనవే. విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతమంది చదువుతూ ఉంటారు మీలో? ఉన్నారు, బాగానే ఉన్నారు, పర్వాలేదు. దాని మొట్టమొదట ధ్యాన శ్లోకంలో మనం చదువుతాం, భూపాదౌ యస్యనాభిర్వియత్ అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగగో భోగి గంధర్వ దైత్యై చిత్రం. ఏమి చిత్రం అండి ఇది? ఈ నేల ఆయన యొక్క పాదములు, ఈ గాలి ఆయన యొక్క ఊపిరితిత్తులు, ఈ అగ్నిహోత్రమంతా ఆయన ముఖము అంటే ఆయన నోరు,
ఈ భూమి మీద ఉండే ప్రతి నీటి బొట్టు ఆయన యొక్క ఉదరము మనం అందరం కూడా ఆయన లోపల అమరి ఉండేటటువంటి ప్రాణికోటి మనమంతా ఆయనలో భాగాలమే ఈ కనిపించే ఈ ప్రకృతి అంతా ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహం ఆయన యొక్క దేహం ఇది ఎంతమందికి మీలో నా ఒళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుందో చెప్పండి చూద్దాం నా ఒళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఎంతమంది కోరుకుంటారు మీలో ఎవరు కోరుకోరండి ప్రతి వాళ్ళం అదే కోరుకుంటాం ఎవరైనా వచ్చి మనకి రోగాన్ని తెచ్చే ఊరుకుంటామా ఇప్పుడు మనం మాస్క్ ఎందుకు పెట్టు కూర్చున్నాం ఇక్కడ ఎక్కడి నుంచి బయట నుంచి ఏ రకమైనటువంటి రోగ కారకాలు మనలో ప్రవేశించొద్దు మనలోంచి మరొకరికి కూడా పోవద్దు అదే కదండి మనం ప్రొటెక్షన్ కోసం మాస్క్ పెట్టుకుంటున్నాం ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా మరి దేవుడు మాత్రం ఆరోగ్యంగా ఉండాలని కోరుకోడా ఏంటి మరి ఈ ప్రకృతి అంతా ఈ ప్రపంచం అంతా ఆయన యొక్క దేహం అయితే నా దేహం బాగుండాలని ఆయన మాత్రం కోరుకోడా అందుకోసమే ఆయన కరోనా పట్టుకొచ్చాడు ఎవరి ద్వారా పట్టుకొచ్చాడు ఏ దేశం ద్వారా పట్టుకొచ్చాడు అందులో పక్కన పెట్టేద్దాం ఎవరో ఒకళ్ళని కారణం చేసుకుంటాడు వాళ్ళ ద్వారా దాన్ని అందిస్తాడు ఆయన ఇది వచ్చినందువల్ల మనకి తెలిసింది ఈ కరోనాలో లాక్డౌన్ పెడితే సముద్రం అంతా చక్కగా అందంగా తయారైందండి అడవులన్నీ బాగుపడ్డాయి జంతువులన్నీ సుఖంగా బతికాయి పక్షులన్నీ హాయిగా ఎగిరాయి ప్రకృతిలో ఉండేటటువంటి పర్యావరణకు కాలుష్యం అంతా తగ్గి ఢిల్లీ లాంటి మహానగరాలు కూడా కొన్ని రోజులైనా చక్కగా క్లీన్గా ప్రశాంతంగా కనిపించాయి కదా అంటే ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ముగ్గురు పిల్లలు అక్కడ చెప్పే గొంతు వినిపిస్తోంది ఇంతమంది మీ గొంతు వినిపించట్ల గోవింద పర్వాలేదు భగవంతుడు తన దేహం అందంగా ఉండాలి అని కోరుకుంటాడు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు అది కోరుకున్న స్వామిని మనం ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేస్తున్నాం అలా కోరుకునే స్వామి తన యొక్క ప్రకృతిని సవ్యంగా ఉంచుకోవడం కోసం ఏవో కొన్ని పరిస్థితులను తీసుకొస్తాడు మన శార్వరి అనే సంవత్సరం అలాగే ఒక ఈ కరోనా లాంటి దాన్ని పట్టుకొచ్చింది కోవిడ్-19 లాంటి దాన్ని భక్తులుగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా తమకుండేటటువంటి శ్రద్ధతోటి ఆ భగవంతుణ్ణి మరింత ప్రేమతోటి మరింత విశ్వాసంతో ఆరాధించుకోవాలి దాని తర్వాత ప్రకృతి నియమాలని మనం గౌరవించాలి ప్రకృతిని మనం సక్రమంగా ప్రేమించాలి అయితే ప్రకృతి అని ప్రేమించకండి అది భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహం అని ప్రేమించండి మన ఇంట్లో మనం ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే అది వ్యక్తిని ప్రేమిస్తామా వ్యక్తి దేహాన్ని ప్రేమిస్తామా ఎవరిని ప్రేమిస్తాం మనం వ్యక్తిని ప్రేమిస్తాం వ్యక్తిని చూపిస్తోంది కనుక మనం దేహాన్ని ప్రేమిస్తాం కదా ఆ వ్యక్తిని అది చూపించకపోతే ఆ దేహాన్ని అక్కడి నుంచి తీసేస్తాం అంచేత వ్యక్తిని చూపే సాధనం దేహం భగవంతుణ్ణి చూపించే సాధనం ఈ ప్రకృతి అది నీటి ద్వారా చూపిస్తుంది నేల ద్వారా చూపిస్తుంది గాలి ద్వారా చూపిస్తుంది రాయిలో చూపిస్తుంది రత్నంలో చూపిస్తుంది అంతటా లోపల భగవంతుడు ఉంటాడని మనకి చూపించేదే ఈ ప్రకృతి అంతా అలాంటి ప్రకృతి మనం సవ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆయన్ని ఆరాధించాలి భగవద్గీతలో 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు అయ్యా ప్రకృతి బాగుండాలంటే నన్ను అడగవయ్యా ప్రకృతి నా వస్తువయ్యా ఇప్పుడు మీ ఒళ్ళు ఉందనుకోండి మీ ఒళ్ళు సక్రమంగా చక్కగా కూర్చోవాలి అని అంటే నేను వచ్చి గట్టిగా కూర్చోబెడితే ఒళ్ళు కూర్చుంటుందా ఏమంటే కూర్చోండి సార్ అన్నాం అనుకోండి
ఏం శ్రమ అక్కర్ లేకుండా ఆయనే కూర్చుంటాడు. ప్రకృతి అంతా భగవంతుడి దేహం కనుక ఆ ప్రకృతి బాగుండాలంటే ఈ ప్రకృతిని దేహంగా కలిగిన నన్ను అడగండోయ్. ఇది మే భిన్న ప్రకృతి రష్టధ అపరేయం జీవభూతాం మహాభాహుం మయా ఇదం ధార్యతే యయేదం ధార్యతే జగత్ అని ఇవి రెండు కూడా నా చేత జీవులు నా చేతిలో ఉంటారు ప్రకృతి నా చేతిలో ఉంటుంది అని భగవంతుడు చెప్పుకున్నాడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో. అందుకే మనం ఇక్కడ మన ఈ మహాసిమెంట్స్ ప్రాంగణంలో ఇక్కడ మనం ప్రకృతితోటే డీల్ చేస్తున్నాం, నేలతోటి మనం ఇక్కడ డీల్ చేస్తున్నాం, నిప్పుతోటి మనం డీల్ చేస్తున్నాం, నీతితోటి మనం డీల్ చేస్తున్నాం. కనుక ఇవి కలిగినటువంటి వాడు ఆ వెనకాతలు ఉన్నాడని మనం గుర్తించి ఆయన్ని ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి యజమానిగా చేసుకుని ఆయన సేవగా మనం ఈ కార్యక్రమాలు చేస్తూ అది ఊరికే ముక్తాయింపుకి నోటి మాటలా చేయకుండా సీరియస్గా చేయడం కోసమనే మన డాక్టర్ రామేశ్వరరావు గారు వారి యొక్క బృందం అంతా. చూడండి, సిమెంట్ ఫ్యాక్టరీని మీరు ఎవరైనా బయట నుంచి చూస్తే సిమెంట్ ఫ్యాక్టరీ అని అనుకుంటారా? ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ లోపలికి వస్తే ఎంతో దుమ్ము కనిపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ చెట్ల నిండా ధూళి కనిపిస్తుంది, ఆకులన్నీ తెల్లగా కనిపిస్తాయి, పచ్చగా కనిపించడం మానేసి. కానీ మన ప్రాంగణంలోకి వస్తే ఆకులు పచ్చగా ఉన్నాయి, నేల శుద్ధిగా ఉంది, దాని మీద నడిచినా మనకేం అంటుకోవట్లేదు, దేనైనా ముట్టుకున్నా మనకేం అంటుకోవట్లేదు. ప్రకృతి యొక్క పరిరక్షణ, భగవంతుడి యొక్క ఆరాధన అనే భావంతో ఇక్కడ దాన్ని డీల్ చేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. ఇది మనందరికీ అలవాటు కావలసినటువంటి ఒక చక్కటి ఆచారం, ఒక మంచి పద్ధతి. మన కోసం భగవంతుడు ఈ సంపదని ఇచ్చాడు, దీన్ని మనం సక్రమంగా వాడాలి, ఆయన సేవగా మనం వాడాలి, ఆయన యొక్క వైభవాన్ని పెంచేటట్టుగా వాడాలి. ఇది ఇక్కడ మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శనం చేసుకునే వెనకాతల ఉండేటటువంటి తాత్పర్యం. భగవంతుడు ఎప్పుడు దయామయుడై ఉంటాడు, భగవంతుడు ఎప్పుడు మనం ఏవో తెలియక చిన్న చిన్న తప్పులు చేసినా క్షమిస్తాడు. మరి ఆయన క్షమించాలంటే మనం తప్పులు చేయాలి కదండి అని అనుకుంటారనుకోండి, అది తప్పు. చిన్నపిల్లలు మన ఇంట్లో ఏదో పొరపాటుని తెలియక తప్పు చేస్తే అరే రే నా తండ్రి నువ్వు తప్పు కింద పడ్డావురా, కాలికి దెబ్బ తగిలిందిరా అని మన వాడిని ఎత్తుకుని పాపం కాలికి ఏమైనా దెబ్బ గిబ్బ తగిలితే దానికి కాస్త తుడిచి మందు వేసి కట్టుకట్టి ఒళ్ళో ఎత్తుకుంటాం. ఎత్తుకోవాలంటే కింద పడవలను అని అనుకుని వాడు కావాలని తన్ని కింద పడ్డాడు అనుకోండి, ఆ నా అమ్మ నాన్న ఇంకో రెండు తన్ని విధవ ఇంకోసారి చేసావంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తారు. తెలిసి తప్పు చేస్తే దండిస్తారు, తెలియక జరిగిన తప్పుని క్షమిస్తారు. గోవిందా గోవిందా గో సుదర్శన భగవాన్ కీ. విశ్వక్సేన పూజ పూర్తయి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన వాళ్ళు ముందుకు తీసుకువెడుతున్నారు. ఇక్కడ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగంగా భగవంతుడు ఎప్పుడు కూడా దయ కలిగి ఉంటాడు, తెలియక చేసే తప్పుల్ని క్షమిస్తాడు. తెలియక చేసే తప్పుల్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టి వాటిని ఆ లెక్క పెట్టి మన దండించే మనస్తత్వం కలిగిన వాడైతే అలాంటి దేవుడికో నమస్కారం, మన ఆలంకి అలాంటి దేవుడు మనకు అక్కర్నే అక్కర్లేదు. కానీ మన దేవుడు అట్లా చేయడు. ఒక కాకి మన సీతమ్మని పొడిచి రక్షణ చిక్కగా వచ్చి కాళ్ళ మీద పడితే క్షమించమని అడుగుతున్నావు కనుక వదిలేస్తున్నా నిన్ను అని వేసింది బ్రహ్మాస్త్రమే అయినా ఒక కంటిని మాత్రం తీసేసి పో బతుకు, ఇంకోసారి ఇప్పుడు ఇట్లాంటి తప్పు పని చేయకు అని క్షమించి దయతో వదిలేడు. చేత ఆయనలో క్షమ ఉంటుంది, దయ ఉంటుంది.
ఆ రెంటికి ప్రతీక ఇద్దరు అమ్మలు ఇక్కడ రెండు రూపాల్లో మన అమ్మవారిని ఇక్కడ దర్శిస్తున్నాం దయకి ప్రతీకగా శ్రీదేవిని క్షమాగుణానికి ప్రతీకగా భూదేవిని మనం భావిస్తూ స్వామి వీరిరువురితో నువ్వు ఎప్పుడూ చేరి ఉండాలయా మమ్మల్ని ఎప్పుడూ కరుణిస్తూ ఉండాలయా మేం చేసేటటువంటి సేవలను నువ్వు స్వీకరించాలయా అని మన వాళ్ళు చక్కగా కోరుతూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని 23వ సారి చేస్తున్నారు ఇక్కడ 1998 లో ఇక్కడ ప్రతిష్ఠితుడైనటువంటి స్వామి ఆ ఏడాది నుంచి ప్రతి ఏడాది కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ స్వీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించేటటువంటి మన జూపల్లి వారి యొక్క శ్రద్ధ చేత వారి యొక్క నేతృత్వంలో సాగేటటువంటి ఈ మై హోమ్ గ్రూప్ వాళ్ళకు ఉండేటటువంటి కమిట్మెంట్ ప్రభావం చేత వాళ్ళల్లో ఉండేటువంటి విశ్వాస ప్రభావం చేత తన యొక్క వైభవాన్ని క్రమంగా క్రమంగా పెంచుకుంటూ మనందరిని కూడా ముందుకి నడిపిస్తున్నాడు మనందరికీ తెలుసును ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఆరంభం అయ్యే నాటికి వాతావరణం ఎట్లా ఉండేది ఈవేళ ఎట్లా ఉన్నది ఈవేళ ఈ ప్రాంతానికి అంతటికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక బంగారు గని అలా ఉంది ఇప్పుడు ఇక్కడ మంచి రోడ్లు పడ్డాయి నిన్ననే ఇక్కడ ఈ పక్కన ఉండేటటువంటి మేళ్ళ చెరువులో అక్కడ పరిపాలకులు సాగించేటటువంటి కార్యక్రమాలలో భాగంగా వాళ్ళు ఆఫీస్ కట్టుకున్నారు ఆఫీస్కి రమ్మని పిలిచారు నేను వెళ్ళాను రాత్రి చూడ్డానికి అద్భుతమైన పెద్ద హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ కట్టినట్టుగా కట్టారండి అంత చక్కటి సేవ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఇది ఈ మహాసిమెంట్స్ చేసినటువంటి ఒక మహోపకారం ఈ ప్రాంతానికి ఇక్కడ ఉండేటటువంటి ప్రజానీకానికి ఎన్నో రకాలైనటువంటి వృత్తులు వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా ఒక ఆసరా కలిగిస్తోంది వారందరికీ కూడా ఒక జీవన ఆధారం అయింది వారందరికీ కూడా ఇది ఒక జీవిత ఆశ అయింది అని అంటే దానికి వెనకాతల ఈ కలియుగ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం దానిని విశ్వసించి ఇక్కడ సేవలు అందించేటటువంటి మన మై హోమ్ గ్రూప్ వారి యొక్క భక్తి ఇది ఆ భక్తి కార్యానికి శుభారంభ సమయం అన్నమాట అంటే 23 ఏళ్ల క్రితం ఇదే సమయంలో స్వామి ఇక్కడ వెలిసి మీ రక్షణ మేము చూసుకుంటామయా విశ్వాసంతో మీ బాధ్యతలను మీరు నెరవేర్చండి అని ఇక్కడ పనిచేసేటటువంటి వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి రోజు అన్నమాట ఇది అందుకు మనం మనందరికీ ఇది శుభాలు కలిగించే రోజు కదా అని దీని కళ్యాణ మహోత్సవం అని అన్నాం అన్నమాట కళ్యాణం అంటే మంచి కలిగించడం కదా శుభాలు కలిగించడం కదా మనందరికీ అలా శుభాలు కలిగించేట్టుగా స్వామి ఉత్సవాన్ని స్వీకరిస్తున్నాడు కలియుగ నాయకుడైనటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకిప్పుడు జరిగే కళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవాచనాన్ని పూర్తి చేసి ఆ పుణ్యాహ తీర్థాన్ని అక్కడ ఉండేటటువంటి ఆ సంభారముల మీద ప్రోక్షణ చేసి ఆ తర్వాత మనందరి దగ్గరికి కూడా పంపిస్తారు మనందరిని కూడా ఆ తీర్థంతో ప్రోక్షణ చేస్తారు చక్కగా చేతులు జోడించి మనం అందరం కూడా ఆ తీర్థాన్ని స్వీకరిద్దాం మన దగ్గరికి చల్లటానికని వచ్చినప్పుడు ప్రజాపత్యం పవిత్రం శుతోభ్యామదంహిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూపం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వ నీతి సహమాపునాతు సోమస్వస్య వరుణస్సమీక్ష్య యమో రాజా ప్రమృణాభిః పునాతు మా ఇలా పుణ్యాహవాచనాన్ని పూర్తి చేసి ఇప్పుడు కళ్యాణ మహోత్సవ శుభారంభాన్ని స్వామి జరిపిస్తున్నారు
मनुहवं परिहवं परिभारं परिक्षभं दुःस्वप्नं दुरितं दद्विषद्भ्यो दिशाम्यहम् अनुहोदं परिहूतगं सुकुनेर्यदशाकुनम् द्विषद्भ्यो दिशाम्यहम् आराते अग्निरस्त्वारात् परशुरस्तुते निवाते त्वाभिवर्षत स्वस्ति ते स्तु वनस्पते स्वस्ति मे स्तु वनस्पते नमः शकृत्सरे रुद्राय नमो रुद्राय शकृत्सरे गोष्ठमसि नमस्ते अस्तु मामाहिगुंसि స్వామి మీద ఉండేటటువంటి భక్తి చేత ఈ ప్రాంగణానంతటిని కూడా మనం చాలా పరమ పవిత్రంగా ఎక్కడ ఏ రకమైనటువంటి కాలుష్యము లేకుండా చక్కగా ఉండేట్టు చేసుకునే ఈ మహాసిమెంట్స్ గ్రూప్ లో ఉండే వారందరికీ కూడా మన మొట్టమొదట జేజేలు చెప్పాలి. అంటే వాళ్ళు ఇంత పవిత్రంగా ఈ ప్రాంగణాన్ని అట్టే పెడుతున్నారు దీని అందు ఉండేటటువంటి విశ్వాసం చేత కనుక వారందరికీ మేము మంగళాశాసనం చేస్తున్నాం. అదే క్రమంలో ఇప్పుడు మనకి ఈవేళ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. వెంకటేశ్వర స్వామివారు ఈ కలియుగ ఆరంభంలో వచ్చారు. కలియుగ అంతం వరకు ఇక్కడ ఆయన ఆ కొండ మీద నేనుంటా అని నిర్ణయం తీసుకుని వచ్చాడు ఆయన. అలా వచ్చినటువంటి స్వామి పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడాడు. ఆ వెంకటేశ్వర కళ్యాణం పద్మావతి పరిణయం మొదటిసారి ఆ రోజుల్లో అంటే కలియుగంలో మొదటి శతాబ్దంలో జరిగినటువంటి రోజు వైశాఖ మాసపు శుక్ల దశమి నాడు జరిగింది అని మనకి చెప్తూ ఉంటుంది మన పురాణం చెప్తోంది. అది అయితే అది అప్పుడు అట్లా జరిగింది కానీ ఇక్కడ మన మహాసిమెంట్స్లో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామివారికి వైశాఖంలో జరగటల్లే, ఇప్పుడు ఫాల్గుణంలో జరుగుతోంది. ఎందుకో తెలుసిన మరానికి ఎప్పుడు జరిగితే అప్పుడే కదండి చేయాలి అని కాదు నియమం. ఎక్కడ స్వామి ఏ సమయంలో అవతరిస్తాడో అప్పుడు ఆయనకి అక్కడ కళ్యాణం జరగాలి అనేది రూల్ అన్నమాట. పుట్టినరోజు కూడా అట్లానే ఉంటుంది ఆయనకి. అసలు వెంకటేశ్వర స్వామి కొండ మీద మనకు కనిపించే ఆయన శ్రవణ నక్షత్రంలో పుట్టాడు ఆయన. కానీ మన ఊళ్ళో పుట్టిన స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్ల, ఆయన ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాడు ఆయన. పుట్టడం అంటే అర్థం ఏంటండి తెలుసునా తెలీదా? పుట్టడం అంటే అర్థం ఏంటి? పుట్టడం అంటే బర్త్డే అండి. బర్త్డే అంటే ఏంటండి? పుట్టడం అండి. కనిపించకుండా ఉండే దశలోంచి కనిపించే రూపంలోకి రావడం పుట్టడం అంటే. కడుపులో పిల్లాడు ఉండేటప్పుడు పుట్టాడని ఎవరు అనరు. డాక్టర్ గారు ఒకవేళ చెక్ చేస్తే ఆరోగ్య దృష్ట్యా సరే లోపల ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇలా పెరుగుతున్నాడు అలా పెరుగుతున్నాడు అని చెప్తాడు. అంటే లోపల ఉన్నాడని కన్ఫర్మ్ చేస్తాడు కానీ పుట్టాడు అని అనరు. అదేంటండి ఉన్నాడు కదండి లోపల పుట్టాడు అనొచ్చు కదండి అనరు. ఎందుకని? కనిపించేటట్టుగా లోకానికి లేడాయన కనుక పుట్టాడు అనరండి. మరి కనిపించేటట్టు పుట్టడం అంటే కనిపించేటట్టు రావడం అంటే అర్థం ఏంటి? స్వతంత్రంగా తన గాలి తాను తీసుకోగలిగేటట్టుగా బయటికి రావాలని. అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి ఆయనకి మెల్లిగా ఆ లోపల ఉండేటటువంటి తల్లి నాభితోటి ఉండేటటువంటి ఆ కనెక్షన్ని తీసిన తర్వాత తన నోటితోటి తన ముక్కుతోటి తను హా అని అంటాడే గాలి పీలుస్తాడే అది ఎప్పుడు జరిగితే అప్పుడు పుట్టినట్టు లెక్క. అప్పటిదాకా కాదు. అంటే ఉండడం కాదు ఇంపార్టెంట్, స్వతంత్రంగా కంటికి కనిపించేట్టుగా ఉండడం అనేదే ఉనికికి గుర్తు. అందుచేత భగవంతుడు అంతటా ఉంటాడు, ఆయన లేని చోటేమిటి కనుక.
కానీ మనం ఎక్కడైతే ఆయనని మనం ప్రార్థన చేస్తామో నాయన నీవు ఇక్కడికి రావాయా ఇక్కడ మేము ఏదో కార్యం చేయాలనుకుంటున్నాం అది నీ సేవగా చేయాలనుకుంటున్నాం కనుక ఆ సేవని స్వీకరించడానికి నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది ఇది మన భక్తులు అడుగుతారు ఎప్పుడు భగవంతుణ్ణి మన రామేశ్వరరావు గారు కూడా అలాగే అడిగారు సరే వస్తానన్నాడు ఆయన ఏ రూపంలో రమ్మంటావాయా అని అడిగారు అంటే స్వామి మా దగ్గర కదలకుండా నువ్వు ఉండే రూపంలో రావాలి నువ్వు కదిలావంటే మేము భయపడతాం కదా పైగా నువ్వు కదిలావంటే ఒక చోట ఉండవు కదా ఇటు అటు వెళ్ళిపోతే మరి మాకు కష్టం కదా అందుచేత ఈ ఫ్యాక్టరీని నువ్వు సదా చూస్తూ ఉండేట్టుగా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఎప్పుడు నువ్వు కరుణించేట్లుగా మా దగ్గరే ఉండేటట్లుగా ఎవరు వచ్చినా కనిపించేటట్లుగా ఉండాలి నువ్వు మరి అలా అయితే అలాంటి రూపాన్ని నువ్వు కోరుకో ఓకే అలాంటి రూపం ఏది ఒక ఒక శిలా రూపము ఒక లోహమయమైన రూపము అవి కదలవు కదండి మనం కదిపితే కదులుతాయి అంతే లేకపోతే అవి వాటంతట అవి అలానే ఉంటాయి అందుచేత నువ్వు మాకు శిలా రూపుడవై దర్శనం ఇవ్వయా ఓకే అన్నాడు ఆయన వెంటనే ఆయనకు ఉండడానికి ఒక ఆవాసం ఏర్పడింది ఇక్కడ ఒక సన్నిధి ఏర్పడింది దానికి కావాల్సిన హంగులు ఏర్పడ్డాయి ఆ స్వామి ఇక్కడికి రావాలి అని అనుకున్నది ఉత్తరాషాఢ నక్షత్రం ఈ ఫాల్గుణ మాసంలో ప్రతిష్ఠితుడై సాక్షాత్కరించాడు ఆయన ఏరుగుండలాడా వెంకట రమణ గోవింద అలా సాక్షాత్కరించిన స్వామికి ఆ రోజు పుట్టినరోజు అవుతుంది అంటే ఇక్కడ మన స్వామికి ఫాల్గుణ ఉత్తరాషాఢ నక్షత్రమే పుట్టినరోజు తిరుమల కొండ మీద ఉండే స్వామికి ఆయనకి అప్పుడు ఇది శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం ఆయన పుట్టినరోజు మరి మీ ఊళ్ళో ఇంకో గుడి కట్టుకున్నారనుకోండి మీకందరికీ ఇష్టమయ్యే వైశాఖ మాసంలో ఏ పంచమి నాడో ఆయన ప్రతిష్ఠ చేసుకున్నారనుకోండి అక్కడ ఉండే వెంకటేశ్వర స్వామికి ఆ వైశాఖ పంచమి పుట్టినరోజు అవుతుందండి తాత్పర్యం ఏంటి ఏ ప్రాంతంలో ఏ రోజున ఆయన అక్కడ సుప్రతిష్ఠితుడవుతాడో అప్పుడు ఆయనకి అక్కడ పుట్టినరోజు దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఏడాది కూడా వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి 5 రోజులో 3 రోజులో 10 రోజులో 20 రోజులో వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి స్వామికి జరిపే పుట్టినరోజు పండుగలే బ్రహ్మోత్సవము అని అంటే మన దగ్గర కూడా స్వామికి జరిగేది పుట్టినరోజు పండగలు అది వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు పండగలు దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ మన మహాసిమెంట్స్ ఇక్కడ ఆవిర్భవించింది కనుక మహాసిమెంట్స్కి పుట్టినరోజు పండగలు కూడా నమస్తే విశ్వభావన నమస్తే దుర్హీకే మహాపుర్వపూర్వజ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ఓం విష్ణే వైదం పరమం పవిత్రం దుగాపదేర్యక్షాయం పురస్కార స్వామికి బంగారు విష్ణోపదీపాన్ని అలంకరిస్తున్నారు శ్రీరామకృష్ణ
శ్రీ కళ్యాణ వెంకటేశ సుస్వామ్యర్థం కన్యామృణీధ్వమితి చతురో విద్యుద్వైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాదికం దత్తా తాన్ విష్ణోర్రాడమేద్వాభ్యాం అభిమంత్ర్య చైకన్యాదాదారం గత్వా బృహత్సామీ మంత్రేణ శ్రీ భూగరయో కంకణం బధ్నీయాత్. ఓం విష్ణోర్రాడమేద్వాభ్యాం. స్వామికి మన మీద కలిగినటువంటి ప్రీతితోటి ఆయన వచ్చాడు ఇక్కడికి, మన ఆరాధనలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో భగవంతుడు అప్పుడప్పుడు వచ్చి భూమి మీద నడుస్తాడు. అమ్మవారికి కంకణ ధారణ జరుగుతోంది, అయ్యవారికి కంకణ ధారణ చేస్తున్నారు మన స్వాములు. ఆయన నడిచి ఈ భూమి మీద తిరిగే అవతారాల్ని విభవము అంటారు. రాముడుగా వచ్చి అప్పుడు తిరిగాడు కదా అక్కడ అయోధ్యలో, లంక దాకా తిరిగాడు కదా. కృష్ణుడుగా వచ్చి ఆయన బృందావనంలోనూ ద్వారక దాకా తిరిగాడు కదా. ఆ అవతారాల్ని విభవము అంటారు. దాన్ని బేస్ చేసుకుని తర్వాత మన ఆలయాలు కట్టుకుని అందులోకి ఆయనని మంత్ర రూపంగా ఆవాహన చేసుకుంటే అది అర్చా అవతారం అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మన ఎదురుకుండా దర్శనం చేసుకునేది స్వామి యొక్క అర్చా అవతారం. వెంకటేశ్వర స్వామి విభవ అవతారం కలియుగ ఆరంభంలో మొదటి సెంచరీలో. కానీ తమాషా ఏంటంటే మిగతా అవతారాలన్నీ కూడా విభవాలు వేరు, అర్చా వేరు. అవి రెండు ఒకటిగానే ఉన్న అవతారం ఒక్కటే ఒక్కటి, అది వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం. ఆయన విభవ రూపంలో వచ్చాడు, కొంతకాలం సంచారం చేశాడు ఇక్కడ, కొన్ని కార్యక్రమాలు జరిపించాడు. ఆ తర్వాత ఆయన నేను ఇహ పైన ఇక్కడ విగ్రహ రూపంగా మాత్రమే ఉంటా, అన్నిటినీ గమనిస్తూ ఉంటా, కానీ ఏమీ స్పందించకుండా ఒక శిల ఎలా ఉంటుందో అట్లానే ఉంటా అని ఆయనే నిర్దేశం చేసుకుని ఈవేళ మనకి కొండ మీద కనిపించే రూపంలో ఉన్న అవతారం సాక్షాత్తు ఆయనే. అంటే ఒకే రూపంలో విభవము అర్చ రెండు కలిసి ఉండేది ఒక వెంకటేశ్వర స్వామి వారి దగ్గరే. మన దగ్గర ఈవేళ ఆ వెంకటేశ్వర స్వామి ఆరాధనల్ని అందుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఆయనకి సమర్పించాలి అని అనుకుంటే దాన్ని స్వీకరించడానికి అంగీకరించి మన మధ్య ఉన్నాడు. దాన్ని ఇక్కడికి స్వామిని రమ్మని పిలిచి మనందరి మధ్య ఉంచినటువంటి శ్రీమాన్ శ్రీకుమారి రామేశ్వరి దంపతులు, వారి యొక్క పరివారంతో పాటు వారి యొక్క కుమారులతో, వారి యొక్క కోడళ్లతో, మనవళ్లతో, వారి యొక్క దేహ బంధువులు, ఆత్మ బంధువులు అయినటువంటి మీ అందరితోటి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ పక్కన ఉండేటటువంటి వైదిక బృందం అంతా ఆ కార్యక్రమానికి తమ యొక్క మంత్రముల యొక్క తోడ్పాటుని అందిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం కూడా శ్రద్ధగా దర్శనం చేద్దాం. కార్యక్రమంలో ఏ లోటు రాకుండా చక్కగా జరగాలి అని గత 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కార్యక్రమంలో స్వామి సేవ కోసం అన్ని దివ్య దేశాల సంబంధము ఇక్కడ ఉండాలి అని దివ్య దేశాలన్నింటికీ కూడా మూల కేంద్రమైనటువంటి శ్రీరంగ క్షేత్రం నుంచి ఆ శ్రీరంగ నాథుడి యొక్క సంతానముగా గుర్తింపు పొందినటువంటి మా రంగరాజ భట్టర్ స్వామి మీ అందరికీ సుపరిచితులు. ఏదైనా ఉత్సవం జరుగుతోందంటే ఆయన గొంతు లేకుండా ఉత్సవం జరగదు. పెరుమాళ్ళ వాహనం జరగాలి అంటే ఆయన హెచ్చరిక చెప్పకపోతే జరగదు. కళ్యాణ మహోత్సవం జరిగిందంటే ముందు ఆ స్వామివారి యొక్క వైభవానికి ఆనందంగా హాయిగా నాట్యం చేస్తూ ఈ వయస్సులో కూడా అమ్మవారిని అయ్యవారి దగ్గరికి చేర్చేటటువంటి ఒక అందమైనటువంటి గతిని మనకి దర్శింపజేసేది కూడా మా రంగరాజ భట్టర్ స్వామి.
వారు శ్రీరంగ నాథుడి యొక్క సన్నిధిలో పంచాంగం వినిపించే ఆ క్షేత్ర నిర్వాహకులుగా ఉన్నటువంటి వంశానికి సంబంధించినటువంటి మహనీయులు 23 ఏళ్ళుగా వారే ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి ఇప్పటిదాకా చేస్తూ వస్తున్నారు. కేవలం వారు చేయడమే కాకుండా అక్కడ రంగనాథుడి యొక్క వాహన సేవ చేసే ప్రత్యేకమైన కొందరు ఉంటారు, వారి పేరు శ్రీపాతాంగులు అని అంటారు. వాళ్ళు ఆ శ్రీరంగనాథుడిని తప్ప మరొక రకమైన వాహనాన్ని ఎప్పుడూ వాళ్ళు ముట్టుకొనే ముట్టుకోరు. అయితే ఇక్కడ మన రామేశ్వరరావు గారి దంపతుల మీద ఉండేటటువంటి అభిమానం చేత మా రంగరాజ భట్ర వారు వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారి ద్వారా ప్రతిరోజు కూడా స్వామి యొక్క వాహన సేవలు మనకు అందిస్తున్నారు గత 23 సంవత్సరాలుగా. ఇది ఈ ఆలయానికి ఉండేటటువంటి ఒక విలక్షణత, ఒక గొప్ప వైభవం అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి సాధారణంగా ఏ ఆలయాల్లోనూ వాళ్ళు సేవలు అందించరు. ఎప్పుడైనా వస్తే 1 ఏడాది 2 ఏళ్ళు వస్తారు తప్ప తర్వాత మళ్ళీ అస్తమాంత రెగ్యులర్గా ఏం రారు. కానీ ఇక్కడికి ది ఆర్ అటెండింగ్ ద ఫంక్షన్ అండ్ కండక్టింగ్ ద ఫంక్షన్ విదౌట్ ఎనీ ఫెయిల్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ టుడే. ఇది మన ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం అన్నమాట. అలాగే మా శ్రీమన్నారాయణాచార్యుల వారు కూడా ఎక్కడ తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆలస్యమైనా సరే, అది సరిగా మనకి అందినా సరే అందకపోయినా సరే ఇలాగే జరగాలని చెప్పి చేయించేటటువంటి ఒక విశ్వక్సేన దండాన్ని చేతిలో పట్టుకుంటే, మాది మా దండం వేరు వారి చేతిలో కూడా దండం ఉంటుంది, అది కనిపించకుండా వాగ్దండం అనమాట. అది దాన్ని పట్టుకొని ఇలాగా నడిపిస్తూ ఉంటారు అందరినీ కూడా. చక్కగా కార్యక్రమాలని మనకి దర్శింపచేస్తున్నారు. వారు ఇక్కడే కాదు, మన మైహోం వారి అన్ని కార్యక్రమాలకి వారే రాజపురోహితులు. వారు అట్లాగే ఈ కార్యక్రమాలని మన ఇక్కడ మేళ్ళ చెరువులో అయితేనేమి, ఎలమంచిల దగ్గర అయితేనేమి, కర్నూలులో అయితేనేమి, లేదు అక్కడెక్కడో తూత్తుకుడి తమిళనాడు ఎక్కడో కన్యాకుమారి దగ్గర అక్కడైతేనేమి, మరి ఎక్కడైతేనేమి, ఎక్కడైనా వారుండి కార్యక్రమాలు జరిపించాల్సిందే, వారి చేతులతో స్వామి రావాల్సిందే, పూజలు అందుకోవడానికి సిద్ధపడాల్సిందే అన్నట్టుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి నేతృత్వంలో జరుగుతుండే కార్యక్రమంలో ఇప్పుడు మనమంతా పాల్గొంటున్నాం. స్వామి యొక్క కార్యక్రమంలో భాగంగా వారికి కంకణ ధారణ జరిగింది. ఆ తర్వాత వారికి పాద ప్రక్షాళనం పూర్తి చేసి మధుపర్క ప్రాసనాన్ని చేస్తున్నారు వారికి ఇప్పుడు మన యజ్ఞాచార్యుల వారు. సహస్రశీరుషా పుర్ర సహస్రాక్షసహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అచ్చదిష్టద్దశాంగులం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్సు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వా భివదంజదాస్తే తాతా పురస్సాద్యముదాజహార చక్రప్ర విద్వాన్ దశదశ తమేవం విద్వామృత యోధి నాణ్యపంథాయనాయ విద్యతే రోదవస్త్రేణ సంవృత్య అభివస్త్రాశ్వీతి వస్త్రం. వాద్యం వస్త్రాన్ని విశ్వా
గౌరవాన్ని దాసానుదాసులు రూపిణి రామేశ్వరరావు శ్రీ కుమార్ దంపతులకు అర్పించిన అనేక భక్తి వస్త్రములు సర్వాభరణములు అభిచంద్రాభక్తమైన హిరణ్యాభ్యస్తాంతధినో దేవదోమా హిరణ్య రూపైని ఆభరణాన్ని దద్యారు హిరణ్య రూపస్థైరణ్య సంద్రుగపాన్న పాక్షేమి హిరణ్యవర్ణ దాసానుదాసులు రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు మహిమం పరివారం సమర్పించిన అనేక అంగుళ్యాభరణములు సువర్ణ పాత్రి దధిమతి సగం సృజ కూర్చాభ్యాం మంత్రేణాభిమంత్ర్యా ఓం యన్మధునామధ్యం నాద్యం వీర్యం తేనాహం మధునామధవేన పరమే స్వామికి మధుపర్కాన్ని సమర్పణ చేసి వస్త్రార్పణ ఆభరణ సమర్పణ వీటన్నిటిని కూడా చేస్తూ మన యజ్ఞ ఆచార్యుల వారు కార్యక్రమాలను చేస్తున్నారు. ఆ విశేషాలని మనం శ్రద్ధగా శ్రవణం చేస్తూ దర్శనం చేద్దాం. అందరూ కూడా చక్కగా నియమాన్ని పాలన చేస్తూ మాస్కులు తీయకుండా చక్కగా పెట్టుకొని వచ్చేటటువంటి భగవద్ బంధువులందరినీ కూడా చక్కగా డిస్టెన్సింగ్లో కూర్చోపెడుతూ కార్యక్రమాల్ని చక్కగా శ్రవణం చేస్తూ దర్శిస్తూ ఉందిరి కానీ మన శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు మనకి ఈ సందర్భంగా వారి యొక్క మంగళ ఆశాసనాల్ని అందచేస్తారు. శ్రవణం చేద్దాం మనం. బోల్ సీతారామచంద్ర మహారాజుకి, బోల్ వెంకటేశ భగవానుకి, స్వామీజీ మహారాజుకి జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులరా, ఇది 23వ సంవత్సరం మన మేళ్ళ చెరువు మైహోమ్లో సిమెంట్ ఫ్యాక్టరీలో శ్రీ వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం స్వామికి ఇక్కడ జరుగుతోంది. శాశ్వత కళ్యాణం. ఈ కళ్యాణం లోకానికి మొత్తానికి శుభావహం కావాలి, అందరికీ కూడా శుభ పరంపరలు కలగాలి అని మన ఆచార్యులు మంగళాశాసనం చేశారు. ఫ్యాక్టరీ ఆరంభం నుంచి ఎందరో భక్తులు ఇక్కడే సేవ చేస్తూ కైంకర్యం చేస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఎందుకు సేవ అంటున్నానంటే ధనం తీసుకుని చేయొచ్చు, కానీ ఇది ఒక భగవత్ సేవగా భావిస్తూ, ఇది ఒక ఆలయంగా భావిస్తూ అందరూ ఇక్కడ ఉద్యోగాన్ని చేస్తున్నారు. అందువల్ల నేను సేవ అంటున్నాను. అందుకే ఇక్కడ మై హోమ్ అనే పేరుతో ఇక్కడ సంస్థ ఉంది గనక ప్రతివారు ఇది నా ఇల్లు, ఈ ఫ్యాక్టరీ నా సొంతం అనుకుంటూ ఇక్కడ అందరూ బాధ్యతాయుతంగా చక్కని సేవలు అందిస్తున్న కార్మిక వర్గానికి, ఉన్నతోద్యోగులకి అందరికీ కూడా శ్రీనివాసుని ఆచార్యుని అనుగ్రహం చక్కగా కలగాలి అని ముందుగా ప్రార్థన చేస్తూ కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడే మనం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమాలన్నింటినీ కూడా ఒకదాని తరువాయి ఒకటి సేవించాం. ఇప్పుడే స్వామి గోత్రాన్ని, అమ్మవారి యొక్క ప్రవరణి రెండింటినీ చెప్పారు. అబ్బాయి ఎంత గొప్పవాడో తెలిసింది. ఇలాంటి గొప్ప వరుణ్ణి వదులుకుంటే మా అమ్మాయిలు చాలా నష్టపోతారు అనుకున్నారట ఆడపెళ్ళి వారు. మగపెళ్ళి వాళ్ళంతా అనుకున్నారట అబ్బాయి గుణవంతుడైనా ఆ గుణం ప్రకాశించాలంటే ఈ ఇద్దరు వనితలు లేకపోతే మా అబ్బాయి వైభవం ఎలా తెలుస్తుంది అని, ఇలాంటి కన్యకలని వదులుకోకూడదనుకొని వారిని వరించారు. ముహూర్తాన్ని నిర్ణయించారు పెద్దలు. పెళ్లి మండపానికి వేయించేశాడు శ్రీనివాసుడు అశ్వారూఢుడై. స్వామి ఇక్కడికి వేయించేసి మనందరికీ దర్శనమిస్తుంటే ఏ అపశకునాలు కలగకూడదని శాకున మంత్రాలు చదివారు. శాకున మంత్రము అని మనకి వేదంలో ఉన్నాయి.
ఎందుకలా చదువుతారు అంటే కొంతమందికి దుస్వప్నాలు కలుగుతూ ఉంటాయి, చెడ్డ కళలు వస్తూ ఉంటాయి, లేదు శుభమాని పనిచేస్తుంటే కొంతమంది తుమ్ముతుంటారు, లేదు వెనక నుంచి చీదుతుంటారు. అలాంటి శబ్దాలు వినకూడదండి. కానీ వినకూడదంటే మన వల్ల అవుతుందా? ఇది ప్రకృతి మండలం గనక అలాంటి అపశబ్దాలు వినపడుతూనే ఉంటాయి. మరి వినపడ్డప్పుడు ఎవరు కార్యం కోసం, కార్యాన్ని సాధించడం కోసం వెళ్తారో అలాంటి వారికి కాస్త శంక ఏర్పడుతుంది. వచ్చే శబ్దాన్ని బట్టి కార్యం కోసం వెళ్ళేవాడికి అది విజయమవుతుందా అపజయమవుతుందా తెలుస్తుందటండి. కుడి పక్క నుంచి తుమ్మితే ఏమిటి, ఎడం పక్క నుంచి తుమ్మితే ఏమిటి, ఇలా కొన్ని శకునాలు ఉన్నాయి. బల్లి అరిస్తే ఆరుపుకి ఏమిటి, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఒకసారి పాత భక్తి నివేదనలో నా చిన్నప్పుడు నేను చదివాను, చిన్నజీయర్ స్వామి వారికి అప్పట్లో ఉత్తరాలు రాస్తుండేవారు పత్రిక, మన భక్తి నివేదనకి సందేహాలుంటే ఆ సందేహాలకి నివృత్తి చేస్తుండేవారు. ఒక ఆయన అడిగాడు, సహజంగా పిల్లు వస్తే ఎదురు రాకూడదు మంచిది కాదు అంటారు కదా, అలాగే ఒకవేళ కనుక నక్క ఎదురొస్తే ఏమిటండి, అది కుడి పక్క నుంచి వస్తే మంచిదా ఎడం పక్క నుంచి వస్తే మంచిదా అని అడిగాడు. దానికి స్వామివారు సమాధానం రాశారు, అబ్బాయి నక్క ఎటు నుంచి వచ్చినా పర్వాలేదు కానీ నిన్ను కరవకుండా ఉంటే చాలు అన్నారు. చాలామందికి కొన్ని కొన్ని సందేహాలు, బుర్ర ఊరికనే ఉంచదు కదండి. దానికంటే ఉత్తమోత్తమమైనది నేను ఎలా తరించాలి, నేనేం చేస్తే బాగుపడతానని అడిగేవాడు ఎవడూ లేడు. ఏదో దేవుడి దగ్గరికి వస్తున్నాం, సేవిస్తాం, పెట్టే తీర్థాన్ని ప్రసాదాన్ని స్వీకరిస్తాం, మన దగ్గర ఉంటే దక్షిణేస్తాం లేకపోతే ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతాం. ఇది మన స్థితి కాకూడదు. భగవంతుడు ఎంత గొప్పవాడో మనకి తెలియజేస్తున్నారు మనకి స్వామివారు. ఇప్పటిదాకా శ్రవణం చేశాం, ఎన్నో ప్రవచనాల్లో వింటున్నాం, ఇదిగో స్వామి తెర ఆవల ఉన్నాడు, తెర ఈవల ఇద్దరు కన్యకలు ఉన్నారు. తెర అడ్డు ఉండగా దేవుడు మనకు కనపడతాడా చూడండి, కనపడడు. కానీ ఆవల దేవుడు లేడా, ఉన్నాడు. ఇంతే మనకి దైవానికి ఎంతో దూరం లేదు. చాలామంది అంటుంటారు వైకుంఠం అంటే అలా, వైకుంఠపురంబులు ఆమూల సౌదంబులు అని మనకి పోతనామాత్యులు తెలియజేస్తారే, అది ఎక్కడుంది ఆ వైకుంఠం అంటే ఎక్కడో దూరం ఉందనుకోకండి. వైకుంఠానికి మనకి మధ్యలో ఒకే ఒక చిన్న పొర అడ్డు ఉంది, తెర. ఆ తెరే అజ్ఞానం అంటారా అవిద్య అంటారా, చిన్న పొర. ఆ పొర తొలగితే చాలు లోపలున్న దైవం కనపడుతుంది మనకి. ఆ పొరే అడ్డు. ఈ యువతల పక్క కూర్చున్నటువంటి కన్యకలు ఇద్దరున్నారే, వాళ్ళు మనకి ప్రతీక. అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరో కాదు మనమే. మధ్యలో వరుడు కనపడకుండా తెర అడ్డు ఉంది. ఆ తెర తొలగాలి అంటే మనం తొలగించుకుంటే తొలగేది కాదు, అది భగవంతుడే తొలగించాలి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మమ మాయా దురత్యయ, నా మాయని దాటడం ఎవడి వల్ల కాదు సుమా అని చెప్పాడు. అందుకే విష్ణు మాయ ఎంత గొప్పది అంటే, సాక్షాత్తు ఆయన దేవదేవుడు వైకుంఠాన్ని వదిలి నాగ పర్యంక ముసృజ్యహి ఆగత మధురాంపురీం, మధురాపురికి తాను సాక్షాత్తు వస్తే అలాంటి ఆ భగవంతుణ్ణి గొల్లవాడు నల్లవాడు అన్నారు తప్ప ఎవరు కూడా ఆయన్ని దైవము అని భావించల. ఆయన ఎంతటివాడు, ఎన్నడునైనా యోగి విభులెవ్వని పాదపరాగమింతయు కన్నులగానరట్టి హరి. ఆ హరి ఎంత గొప్పవాడు, ఆయన్ని కాదు ఆయన పాద పరాగాన్ని తపస్సు చేసి వేల సంవత్సరాలు చూద్దామనుకున్నా ఆయన పాద రజస్సును కూడా చూడలేకపోయారు ఆ పరమ ఋషులు. అలాంటి వారు ఏ సాధన చేయని వాళ్ళు, కుడి చేతికి ఎడమ చేతికి తేడా తెలియని గొల్లలట ఆనాటి వాళ్ళు, అంత అమాయకులట. అలాంటి వాళ్ళని అనుగ్రహించడానికి భగవంతుడు వైకుంఠాన్ని వదిలి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ వెన్న పెరుగు ఆరగించి వాళ్ళతో కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు. ఆహా ఎంత గొప్పవాడండి నా అని కృష్ణుణ్ణి చేస్తూ కృష్ణుణ్ణి స్తుతించేది మన పెద్దలు. అలా కృష్ణుని చేత అంటే కృష్ణుణ్ణి వాళ్ళందరూ కట్టారు కొట్టారంటే వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు అని వీళ్ళని ప్రస్తుతిస్తున్నారట మన పెద్దలు. అందువల్ల అమాయకులైన గొల్లలు చాలా గొప్పవాళ్ళు అని. నిజానికి గొల్లలు గొప్పవాళ్ళండి, వాళ్ళకి ఏమీ తెలియదు అంటున్నారు, వాళ్ళ గొప్పతనం కాదు. అంత గొప్పవాడు ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చి అనుగ్రహించడం గొప్పతనం. ఒక వైద్యుడు ఎప్పుడు గొప్పవాడు అవుతాడు అంటే రోగం లేని వాడికి మందులు ఇచ్చి రోగగ్రస్తులను చేస్తే కాదు, రోగం కలిగిన వాడికి రోగం తొలగిస్తే వాడు వైద్యుడు గొప్పవాడు.
చదువు రాని వాడికి చదువు చెప్పి వాడిని ఉత్తముడుగా తీర్చిదిద్దితే వాడు గొప్పవాడు గురువు. అంతేగాని అన్నీ వచ్చిన వాడికి చెప్పి బాగు చేస్తే ఆ గురువు గొప్పతనం ఏముందండి కదా. బాగా చదువుకునేవాడిని గొప్పవాడిని చేస్తే కాదట. అక్షం బండకేసి రుద్దిన ఒక అక్షరం పొట్టలో అక్షరం లేనివాడు నిరక్షర కుక్షి అంటుంటారు చూసారా, అలాంటి వాడి మీద గురువు యొక్క కృప ప్రసరించి రోకటి బండకి చిగురు వచ్చినట్టుగా వాడిలో జ్ఞానం కలిగి వాడు గొప్పవాడైతే అలా గొప్పవాడినిగా తయారు చేసిన గురువుని లోకం ఖ్యాతి చేస్తుంది. వాడిని ఆ గురువుని అందరూ స్తుతిస్తారు, గొప్పవాడిగా ప్రశంసిస్తారు. దైవాన్ని కూడా అంతేనండి. భగవంతుడా, ఈ మాయను నేనే తొలగించుకోగలిగితే నీ గొప్పతనం ఏమిటి? ఈ మాయని తొలగించుకునే శక్తి నా దగ్గర లేదు. నువ్వు తొలగించాలి, నీ రూపాన్ని నువ్వు చూపించాలి, అప్పుడు నీ గొప్పతనం. అందుకే భగవంతుడు ఈరోజు ఇక్కడ ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి మీరు దర్శిస్తే ఆయన చేతిలో ఆయుధం ఉంది గద. చాలామంది మిగతా వాళ్ళు తెలియక మీ దేవుడు ఆయుధాలు ఎందుకు పెట్టుకున్నాడని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అయ్యో తప్పయ్యా, ఆయన్ని ఆయన్ని రక్షించుకోలేక ఆయుధాలు పెట్టుకున్నవాడు కాదు. ఆయుధాలకు ఒక అర్థం ఉంది, శ్రీ విష్ణు పురాణం మనకి తెలియజేస్తోంది. ఆ భగవంతుని చేతిలో ఉన్నటువంటి చక్రం మన మనస్సుకి ప్రతీక. చక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది, మన మనస్సు కూడా ఒక్క విషయం మీద కూడా నిలకడగా ఉండనే ఉండదు. అలాంటి ఆ మనస్సుని సుదర్శనం చేయాలి, మంచి ఆలోచనలు చేసేదిగా ఉండాలి, మంచి తలంపులు తలచేదిలా ఉండాలి ఆ మనస్సు. అలా చేస్తాడు భగవంతుడు, అందుకే చక్రాన్ని పెట్టుకున్నాడు. ఆయన సంకల్పంతో అన్నిటినీ శత్రువులందరినీ జయించగలడండి. రామాయణం మనకు ఉదాహరణ. సుగ్రీవుడు భయపడితే రామచంద్రుడు చెప్పాట, అంగుళ్యగ్రేణ తాన్ హన్యాన్ ఇచ్చన్ హరి గణేశ్వర. ఓ కపీశ్వర, నేనే గనక సంకల్పించిన చిటికిని వేలు గోరుని ఇలా అన్నానంటే చాలు, ఈ భూమండలంలో లేదు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే పిశాచాలు దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నశింపజేయడానికి నా చిటికిన వేలుని ఇలా అంటే చాలు గోరుని. అంటే చూడండి, సంకల్పించలేదట భగవంతుడు. అంత గొప్పవాడికి ఆయుధాలు ఎందుకండి అవసరం లేదు. ఆయన సంకల్ప మాత్రంతోనే సృష్టి చేసినవాడు. తదైక్షత అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆయన సంకల్పంతో సృష్టి వచ్చింది. అదే సంకల్పం చేస్తే సృష్టి మొత్తం వెళ్ళిపోతుందండి. సృష్టిలో ఒక ప్రాణినైనా వెనక్కి తీసుకోగలడు. కానీ భగవంతుడు ఎప్పుడూ అందరినీ తొలగించాలనే ఉద్దేశం కాదు, అందరినీ రక్షించాలనే ఉద్దేశం. అందుకే ఆయన చేతిలో ఇక్కడ గద ఉంది చూడండి. ఎందుకు గద పెట్టుకున్నాడు? ఆ గద మన బుద్ధికి సూచన. బుద్ధినిచ్చువాడు భగవంతుడు. చాలామంది భగవంతుడిని డబ్బులు అడుగుతారు, అడక్కండి. బుద్ధి ఉంటే అన్నీ వస్తాయి. బుద్ధి సవ్యంగా ఉంటే దేన్ని మనిషి కోల్పోలేడు. అందుకని ఆ గదని చూసి నమస్కారం చేసుకోండి. భగవంతుడు మనందరికీ బుద్ధిని ఇవ్వాలని కోరుకుందాం. బుద్ధి ఉంటే విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాం, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో తెలుస్తుంది. యుక్తాయుక్త విచక్షణ మనిషికి కలుగుతుంది. అలాంటి గదని ధరించి ఉన్నాడు గనక గదాధారి గనక ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించండి, గోవిందా అని ప్రార్థన చేయండి. స్వామి, మాకున్నటువంటి ఈ పొరని తొలగించు, ఈ అజ్ఞానాన్ని తొలగించి నీ కటాక్షాన్ని మా మీద ప్రసరింపచేయి. అందుకే వివాహంలో తెర తొలగగానే ఒక మంత్రం చెప్తారు, అఘోర చక్షుర పతిఘేధీ అని. ఘోరమైనటువంటి నేత్రాలతో చూడకు, శివాపతిభ్య సుమనా సువర్చాహ అని వేదం చెప్తుంది. మంచి మనస్సుతో చూడు, నవ్వుతూ చూడు అంటారు. భగవంతుడు కూడా మనం మంచి మనస్సుతో చూడాలి. నా తండ్రి ఆయన, నా భర్త ఆయన, నన్ను రక్షించేవాడని మంచి మనస్సుతో ఆనందంతో చూసావా, నీకు ఆయన అనుగ్రహం కలుగుతుందంటారు. ఇప్పుడే మహాసంకల్పం పూర్తి చేశారు, లగ్నాష్టకాలు చెప్పారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సుముహూర్తం అన్నమాట. ఇది అవగానే తెర తొలుగుతుంది. అంటే భగవంతునికి మనకి సంబంధం. జీలకర్ర బెల్లాన్ని రెండింటిని నూరిన తర్వాత విడగొట్టడానికి వీలు కాక పాకంలా జిడ్డులా ఎలా ఉంటుందో మనకి భగవంతునికి సంబంధం అంత పాకం ఏర్పడితే అప్పుడు తెర తొలగిపోతుంది. ప్రేమిద్దాం. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిద్దాం అంటారు చేతులు ఎత్తండి. చాలా సంతోషం, అందరం ప్రేమిద్దాం. ఎవరు బాగా దేవుణ్ణి ప్రేమిస్తారో ఆ ప్రేమించారనేది ఆయనకి ఎలా తెలుస్తుంది? సీతమ్మ రాముణ్ణి ఎడబాసిన సందర్భంలో
ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోలేదట. ఎప్పుడు చూసినా రామా 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 అని కళ్ళ వెంట నీరు కారుస్తూ ఉందట. మరి భగవంతుడండి, ఆయన కూడా అంతే. హనుమంతుడు చెప్తాడు, అమ్మా రామచంద్రుడు కనీసం నిద్రపోవడం లేదు, ఒకవేళ నిద్రపోయినా సీత అంటూ లేస్తున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు, ఆయన ఏమీ తింటం లేదని హనుమంతుడు చెప్తాడు రాముడు గురించి. భగవంతుడు మన గురించి అలాగే ఉంటాడు, ఆదిశేషుడి మీద పడుకున్నట్టు ఉంటాడు, కానీ పడక కాదట అది. అయ్యో ఎప్పుడు వీడిని పొందుతానా ఎప్పుడు పొందుతానా అని మన గురించి ఎదురు చూస్తుంటట. మనం కూడా సీతమ్మలా ఉంటే ఆ ఆదిశేషుడిని వదిలి పరిగెత్తుకుంటూ వచ్చామని ఈ సంసారం అనే సముద్రం మీద సేతు వేసుకుని వచ్చేస్తట. ఆచార్యుడని గోవింద చూసారటండి. నాలుగు మాటలు ఆయన గురించి చెప్తుంటే ఆగలేక తెర తీసుకుని అమ్మ మీద జీలకర్ర బెల్లం పెట్టాడు. ఇది ఆయన ప్రేమ అంటే. ఒక్కసారి గోవిందా గోవిందా